నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు ట్రెడిషనల్ రెసిపీ అండి, రాయలసీమ స్పెషల్ బెళ్ళ పాయసం అండి, లేదా బెల్లం పరమాన్నం అని కూడా అనుకోవచ్చు. ఇది చాలా బాగుంటుందండి, ట్రెడిషనల్ రెసిపీ కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఈ బెళ్ళ పాయసంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇవి శనగబేడలండి, ఒక కప్పు శనగబేడలైతే, ఇవి సగ్గుబియ్యం, కొంచెం లావుగా ఉన్న సగ్గుబియ్యము. ఒక కప్పు శనగబేడలకి అరకప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. వీటిని నేను ఆల్రెడీ నానబెట్టానండి, ఒక అరగంటన్నా నానబెట్టాలి. ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని నానబెట్టేసేయాలి. చూడండి, ఈ విధంగా నానుతాయి. ఇవి మనకు కుక్కర్లో ఒక విజిల్ పెట్టేస్తే త్వరగా ఉడికిపోతాయి, లేదు మనం గ్యాస్ మీద అయితే లేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో నీళ్ళను వేసుకోవాలండి. నేను ఆల్రెడీ నీళ్లు వేసి నానపెట్టాను, మీకు చూపించడానికి నీళ్లు వంపేశానండి. ఆ తీసిపెట్టిన నీళ్ళనే ఇందులో వేస్తున్నాను. ఇవి ఒక గ్లాసు నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఒక విజిల్ రానివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకునేసి కుక్కర్ పెట్టేయాలి, ఒక విజిల్ వస్తే సరిపోతుంది. వచ్చిన తర్వాత చూద్దామండి. చూడండి, ఒక్క విజిల్కే బాగా ఉడికిపోయింది కరెక్ట్గా. అందుకే మనం ఈ సగ్గుబియ్యంని, శనగబేడల్ని ముందుగానే నానబెట్టుకోవాలి. ఇది సేమియా అండి, ఒక కప్పు సేమియా వేయించలేదు. ఇది ఇలానే డైరెక్ట్గా వేసేసేయాలి. అందులోకి ఎండు కొబ్బరి ముక్కలండి. ఈ బేడల పాయసంలో ఎండు కొబ్బరి ముక్కలు వేస్తారు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఒక అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు. ఇది బెల్లం అండి, ఈ బేడల పాయసంలో బెల్లం వేసి చేస్తాము. ఒక ముద్ద కొంచెం అండి, ఒక పావు ముద్ద ఉంటుంది. దీన్ని కొంచెం కొట్టేసి వేసుకోవాలి మనం పాయసంలో. ఇప్పుడు ఈ బేడల పాయసంలో మెయిన్ ఈ సోంపు అండి. ఇది ఒక టేబుల్ స్పూన్ సోంపు వేయాలి. ఈ సోంపు, అలాగే ఇలాచీలు, ఒక 8 ఇలాచీలు, ఈ రెండు కొంచెం కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. ఈ సోంపు కంపల్సరీ అండి ఈ బేడల పాయసంలో. తరువాత జీడిపప్పులండి, ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పులు, అలాగే అర టీ స్పూను ఎండు ద్రాక్ష అండి. ఈ రెండు నెయ్యిలో వేయించుకోవాలి. ఇప్పుడు మనం సేమియాని కొద్దిసేపు ఉడికించుకొని, ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆ సగ్గుబియ్యం శనగబేడల్ని ఇందులో వేసుకోవాలండి. ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని ఇందులో ఒక కప్పు నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ నీళ్ళని కాగనివ్వాలి. ఇలా మూత పెట్టేస్తే తొందరగా కాగుతాయి. ఓకే అండి, చూద్దాము, నీళ్ళు కాగిపోయాయి. ఇప్పుడు ఈ సేమియాని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. సేమియా లైట్గా ఉడికిన తర్వాత అది ఇందులో వేసేయాలి. అది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇది వేస్తే మళ్ళీ ఆ సగ్గుబియ్యం అవి ఇంకా మెత్తగా అయిపోతాయండి. అందుకే ఈ విధంగా కొద్దిసేపు ఉడికించుకొని వేసుకోవాలి. ఈ సేమియా కొద్దిగా ఉడికితే సరిపోతుందండి, మళ్ళీ మనం ఆ బెల్లము అవన్నీ వేసే లోపల ఉడుకుతుంది. సేమియా మెత్తగా ఉంటే అస్సలు బాగుండదు, అవంతా అయ్యేటప్పటికి మనకు కరెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఇది ఇందులో వేసేద్దాము. ఇదంతా ఒకసారి కలుపుకుందాము. చూడండి, ఇప్పుడు మనకి కరెక్ట్గా ఉడికిపోతుంది. మనం ముందుగానే సేమియా కూడా సగ్గుబియ్యంతో ఉడికించుకుంటే కుక్కర్లో మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఉడికిన తర్వాత బెల్లం మిక్స్ చేసుకోవాలి. బెల్లంని కొట్టి వేసుకోవాలి. బెల్లంని ఈ విధంగా కొట్టి పెట్టుకోవాలి. అలాగే మనం తీసి పెట్టుకున్న సోంపు, యాలక్కాయని మరీ మెత్తగా కొట్టకూడదండి. సోంపు ఈ విధంగా ఉండాలి, కొంచెం కచ్చా పచ్చగా. ఇప్పుడు ఈ బెల్లంని వేసుకుందాము.
సరిపోతుందండి. తీపు ఇష్టపడే వాళ్ళకు కూడా సరిపోతుంది. ఇదంతా ఒకసారి కలుపుకుందాము. ఇలా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇది కొంచెం లూజ్గా కావాలంటే కూడా కొంచెం నీళ్ళని వేసుకోవచ్చు, గోరువెచ్చని నీళ్ళని. ఇందులో ఏమీ పాలు వేయలేదండి, కావాలంటే కూడా వేసుకోవచ్చు. అలా కూడా ఇంకొక రోజు ట్రై చేద్దాము. మామూలుగా అయితే బేడల పాయసము రాయలసీమ స్టైల్లో ఇలాగే చేస్తాము. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా కరగాలి. చూడండి, సేమియా ఈ విధంగా ఉండాలి. సేమియా ఎప్పుడైనా కానీ మరీ మెత్తగా ఉంటే టేస్ట్ ఉండదు. పాయసంలో కొద్దిసేపు ఉడికించుకుందాము. ఇప్పుడు ఇంక ఇందులో ఏం నెయ్యి అవసరం లేదండి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఈ సోంపు, ఈ ఇలాచీ పౌడర్ని వేసేసుకుందాము. ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాము. జీడిపప్పు, ద్రాక్ష కూడా ఆప్షనల్ అండి. నెయ్యిలో ఏం వేయించాల్సిన అవసరం లేదు, అలాగే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు పచ్చిగానే. ఇందులో ఏం నెయ్యి వేయకుండా చేస్తారండి. బెల్లం అంతా కరిగి ఒక్క నిమిషం ఉడికితే చాలండి, సరిపోతుంది. చూడండి, ఆ సగ్గుబియ్యం కూడా మనకు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక్క విజిల్ పెట్టాలి, ఎక్కువ పెడితే అవి మెత్తగా అయిపోతాయి. అంటే బేడల పాయసం అంటే ఉత్త బేడలే వేయరండి. ఇలా సేమియా కూడా వేస్తారు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూడండి, ఇలా ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు వేసేద్దాము. ఈ ఎండు కొబ్బరి ముక్కలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి మేడల పాయసము. అలాగే జీడిపప్పు, ఎండు ద్రాక్షను కూడా వేసేద్దాము. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందామండి. అంతే, రాయలసీమ స్పెషల్ మేడల పాయసం రెడీ అండి. ఇది దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే మనం ఎప్పుడన్నా స్వీట్ తినాలన్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మామూలుగా మ్యారేజెస్లో అరిటాకులో రసం అన్నం తిన్న తర్వాత ఈ బెల్లం పాయసం, ఈ బేడల పాయసం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఆ రసము ఉప్పగా పుల్లగా ఉంటుంది కదా, ఈ బెల్లం స్వీట్ తగిలి సూపర్గా ఉంటుందండి. ఎప్పుడన్నా మీరు ట్రై చేయండి. అంతే అండి, చూశారు కదా, చాలా సింపుల్గా మనం ట్రెడిషనల్ రెసిపీ అండి బేడల పాయసం రాయలసీమ స్పెషల్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా వీడియోస్ అన్నీ షేర్ చేయండి. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.